హాయ్ స్టూడెంట్స్ దిస్ కేమో కేజకర్ లెక్చరర్ ఇన్ కామర్స్ ఈ వీడియోలో మనము పూర్తిగా యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరి ఫస్ట్లో రిలీజ్ చేసిన పార్ట్ ఏ పిల్లర్ త్రీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము అండ్ ఆల్సో ఈ వీడియో చెప్పేక ముందు టిల్ హా నాట్ ఇట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ ఆర్డర్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ డ్యూ టు షేరింగ్ యువర్ ఫ్రెండ్స్ మే ఆల్సో గెట్ బెనిఫిటెడ్ ఇంకోటి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇది కరెంట్ అఫైర్స్కి మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చే కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్స్తో పాటు అంటే ఇక్కడ ఇవి ఫైనాన్షియల్ మినిస్టరు ఏం చెప్పిందంటే ప్రత్యేకంగా ఈ త్రాడ్ పిల్లల్లో ఏ విధంగా ఇంక్లూసివ్ డెవలప్మెంట్ ఉంటుంది ఈ దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేసామంటే ఈ దాంట్లో ఈ స్కీమ్లో ఎంత బడ్జెట్ కేటాయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త ఇంకా ఎలాంటి ఖర్చులు చేస్తూ ఉంది ఎలాంటి లాభాలు అనేది పొందుతున్నాము ఇంకా ఎలాంటి లాభాలు పొందారు అనేది ఏం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏమని మనం ఈ పిల్లర్లో మనం డిస్కస్ చేసినాం హానరబుల్ స్పీకర్కి చెప్తుంది ఫైనాన్షియల్ మినిస్టరు ఏమంటే పూర్తిగా అగ్రికల్చర్ పైన అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ పైన వాళ్ళు ఉండే ఫార్మర్స్ రైతుల పైన వాళ్ళపైన ఉండే వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన మొత్తంగా ఈ యొక్క పథకం కవర్ చేయడం జరిగిందని స్పీకర్ గారికి తెలియజేస్తున్నారు దాంతోపాటు ఇంకెవరన్నా మైగ్రెంట్ వర్కర్స్ అంటే అక్కడ నుంచి ఇక్కడ షిఫ్టింగ్ అయిన వాళ్ళు ఆ యొక్క లేబర్స్కి సంబంధించి దాంతోపాటు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూషన్ గురించి తెలియజేసినారు అనమాట అంటే ఆ యొక్క స్పీకర్కి తెలియజేసినారు మొట్టమొదటగా అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసినాం దీని యొక్క బడ్జెట్ ఏంటి దీని యొక్క ప్రణాళిక ఏంటి ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగిందని మనం ఇక్కడ డిస్కస్ చేసినాం అవర్ గవర్నమెంట్ ఇస్ కన్మిటెడ్ టు వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఏమిటంటే మొట్టమొదట గవర్నమెంట్ ఏం నిర్మించిందంటే రైతులు యొక్క సంక్షేమ పథకాల గురించి నిర్ణయించింది అనమాట అందులో మొట్టమొదటిది ఏమిటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస ధరలు కనీస ధరలు మన మార్కెట్లో ఎందుకంటే ఎంఎస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి వచ్చేసరికి కొన్నిసార్లు ఏమవుతుందంటే లాసెస్ వచ్చేస్తాయి అలా లేకుండా కనీస రాబడి రావడానికి ఏం చేస్తుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది అలా ఇన్ దాంతోపాటు అట్ చేంజ్ టు అష్యూర్ ప్రైజ్ అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ అంట ఒకటిన్నర ధర అంటే వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించింది అనమాట ఓవరాల్ అది ఏ కమోడిటీస్ అయినా అగ్రికల్చర్ కమోడిటీస్కి సంబంధించింది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఒక స్టడీ ఇన్కమ్ రావడానికి అవునా కాదు ఇప్పుడు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్కి కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్స్కి లాట్ ఆఫ్ డిజీజ్ సిచ్యువేషన్స్కి దాంతోపాటు ఈ మధ్యలో లాట్ ఆఫ్ సైక్లోన్స్ వచ్చినాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో రైతులు పూర్తిగా నష్టపోయినారు అలాంటి కారణాల్లో ఏమిటంటే ఏం చేసినారంటే ఒక బడ్జెట్ అనేది వీళ్ళ కోసం కేటాయించడం అనేది జరిగిందంత అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఇవ్వడం అనమాట నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ వీట్ మనం చూసినాం ఈ వీట్లో కానీ ఇంకా దాని యొక్క అమౌంట్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో ఎంత ఇచ్చి ఉన్నారంటే ముప్పై మూడు వేల ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ ఇన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ఎంత ఇచ్చినారంటే సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ నాట్ టూ క్రోర్స్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట దాంతో పోలిస్తే ఇది ఎక్కువ వేయడం అనేది జరిగింది దాంతోపాటు దిస్ అమౌంట్ పెయిడ్ టు ఫార్మర్స్ వా సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ క్రోర్స్ అంటే టూ థౌసండ్ చూడండి టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్లో ఏమో థర్టీ త్రీ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ రైతులకి పే చేసినారంట టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీలో సిక్స్టీ టూ థౌసండ్ ఎయిట్ నాట్ టూ క్రోర్సు ఇంకా టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఎంత బెడ్ బడ్జెట్ కేటాయించినారంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ క్రోర్స్ ఇచ్చినారనమాట ఫార్మర్స్కి పే చేసినారు అంటే అందులో కూడా ఏమిటంటే కేవలం వీట్కి సంబంధించింది మాత్రమే వీట్ గ్రోయింగ్ ఫార్మర్స్ దట్ వేర్ బెనిఫిటెడ్ ఇంక్రీజింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ టూ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ యాజ్ కంపేర్ టు ది థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీన్కి ఇక్కడ కేవలం దేనిపైన అంటే కేవలం వీట్ ఎవరైతే కల్టివేట్ చేస్తుంటారో అలాంటి ఫార్మర్స్కి మాత్రమే సంబంధించింది అన్నమాట ఇంకా వీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యాడీకి సంబంధించింది మనం ఎంత బడ్జెట్ కేటాయించినారని మనము చూసుకుందాం ఇక్కడ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో ఎంత కేటాయించినారు ప్యాడీ పైన సిక్స్టీ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ నైన్టీన్ ట్వంటీ నైన్లో అయితే అదే నైన్టీన్ ట్వంటీలో అయితే కేవలము వన్ లాక్ ఫార్టీ వన్ థౌసండ్ నైన్ థర్టీ త్రీ క్రోర్స్ కాకపోతే ట్వంటీ ట్వంటీ వన్కి వచ్చేసరికి ఏం చేసినారు ఒకే ఏకదాటిగా వన్ లాక్ సెవెంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ క్రోర్స్ కేటాయించడం జరిగిందనమాట అందులో ఫార్మర్స్ చూడండి ఎంత లాభపడినారు వన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టూ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ క్రోర్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ కేటాయించడం అనేది జరిగిందనమాట దాంతోపాటు ఇంకా మీరు గమనించినట్టయితే ఇన్ ది సేమ్ వెన్ ఇన్ కేస్ ఆఫ్ పల్సర్స్ ఇలాంటిది వీటు ప్యాడీ కాకుండా పల్సర్స్కి సంబంధించి అమౌంట్ ఎంత పే చేసినారంటే టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఇది మాత్రం మీరు కంపల్సరీ బడ్జెట్లు గమనించుకోండి ఈ ఇయర్లో ఒక మ్యాప్ వేసుకొని ఎందుకంటే ఇది కంపల్సరీ అడుగుతారు సో అండ్ సో యూనియన్ బడ్జెట్లో ఎంత కేటాయించినారు నైన్టీన్ ట్వంటీలో ఎంత కేటాయించినారు ట్వంటీ ట్వంటీ వన్లో ఎంతకి ఇంక్రీస్ అయిందని చెప్పేసి చూడండి ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్కి వచ్చేసరికి మోర్ దెన్ నలభై ఫార్టీ టైమ్స్ ఇంక్రీజ్ చేసినారంట అంటే టెన్ థౌసండ్ ఫైవ్ థర్టీ క్రోర్స్ అనేది కేటాయించడం జరిగిందండి దేంట్లో అండి పల్సర్స్లో నెక్స్ట్ ది రిసీవ్స్ టు కాటన్ ఫార్మర్స్ హ్యావ్ ఏ ఇంక్రీస్ ఇంక్రీజ్ ఫ్రమ్ నైంటీ క్రోర్స్ ఇన్ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ టూ ఒకేసారిగా తొంభై కోట్ల నుంచి చూడండి ఇక్కడ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్లు అది కూడా ఏమి ట్వంటీ సెవెన్ జనవరి టూ థౌజండ్ ఆ యొక్క అనెక్స్చర్ ఫోర్లో మీరు గమనించవచ్చు మీరు యూనియన్ బడ్జెట్కి వెళ్ళి ఎనక్స్చర్ ఫోర్లో మనం గమనించినట్టయితే డీటెయిల్డ్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్లీ ఆఫ్ దిస్ ఇయర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేసినారంటే ఆ యొక్క రైతుల కోసం వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల కోసం ఏం చేసినామంటే స్వంవిత్వ స్కీమ్ అనేది లాంచ్ చేసినారంట ఇక్కడ ఏమిటంటే ఇక్కడ రికార్డ్ ఆఫ్ ది రైట్స్ ఇస్ గివ్ బీయింగ్ గివెన్ టు ది ప్రాపర్టీ ఓనర్స్ ఇన్ విలేజెస్ అంటే ఆ యొక్క రైట్స్ ప్రాపర్టీ ఆ యొక్క రైట్స్ ఇచ్చినారనమాట ఎవరైతే ఆ యొక్క హక్కుదారులు ఉంటారో ఎంతంటే అప్ టు వన్ పాయింట్ ఎయిట్ జీరో ల్యాక్ ప్రాపర్టీ ఓనర్స్ ఇన్ థౌజండ్ టూ ఫార్టీ వన్ విలేజెస్లో పాటు ఇంకా వాళ్ళకి కార్డ్స్ ప్రొవైడ్ చేసినారంట అది కూడా ఈ దాంట్లో ప్రపోజ్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు ఇంకా అడిషనల్గా యాడ్ చేసి ఓవరాల్గా అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్కి కవర్ అయ్యేటట్టు చూసినారనమాట ఈ పథకం నెక్స్ట్ ఇంకేమంటే అడిక్వేట్ అంటే క్రెడిట్ ఇవ్వడం అంటే లోన్స్ ఇవ్వడం అనమాట అగ్రికల్చర్ క్రెడిట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇచ్చినారనమాట ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి అంటే దేనికి సంబంధించి వాళ్ళు అప్పు లోన్స్ ఇచ్చినారంటే రైతులకి రిగార్డింగ్ అనిమల్ హస్బెండ్రీకి సంబంధించి డైరీస్కి సంబంధించి ఫిషరీస్కి సంబంధించి ఇంకేమి ఎన్హాన్స్ చేసినారు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఇక డెవలప్మెంట్ ఫండ్ ముప్పై కోట్ల ముప్పై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకి కేటాయించడం అనేది జరిగిందనమాట ఇంకా మైక్రో ఇరిగేషన్ ఫండ్ విత్ ఏ కార్పర్స్ ఎంత అక్కడ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండర్ ది నాబార్డ్ అంటే ఇది ఒక సెంట్రల్ లెవెల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అక్కడ ఏం ప్రపోజ్ చేసినారంటే టు డబుల్ ఇ టాగ్మెంట్ బై అనదర్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అంటే ఫైవ్ థౌజండ్ క్రోర్స్ కాకుండా ఇంకా అడిషనల్ అంటే ఓవరాల్గా పదివేల కోట్లు పదివేల కోట్లు దానిపైన ప్రపోజ్ చేయడం అనేది జరిగిందనమాట ఇంకా బూస్టింగ్ ఉండకోసము ఇంకా బూస్ట్ అడిషన్ ఇంకా ఎనర్జీ ఇంకా స్ట్రెంగ్గా చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఇంకా అగ్రికల్చర్ సంబంధించి ఏం ప్రొడక్ట్ చేసిందంటే వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ కోసం ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ అనేది పథకం అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది దిట్ ఈస్ ప్రజెంట్లీ అప్లికబుల్ టు దేనికంటే టమాటాస్కి ఉల్లిపాయలకి ఆనియన్స్ అండ్ పొటాటోస్కి ఇట్ విల్ బీ ఎన్లార్జ్డ్ ఇంక్లూడ్ ట్వంటీ టూ పెరిషబుల్ ప్రోడక్ట్స్ అవే కాకుండా ఓవరాల్గా ఏ ప్రోడక్ట్స్ అయితే పెరిషబుల్ ఉంటాయి పెరిషబుల్ ప్రోడక్ట్స్ అయితే ఏ ప్రోడక్ట్ అయితే తొందరగా చెడిపోతాయో అలాంటి ప్రోడక్ట్స్కి కొంత లాభం కనిపిస్తే గవర్నమెంట్ ఏమైతే రైతులకు కొంత బెనిఫిట్ ఉంటుంది లేకపోతే పూర్తిగా నష్టాల్లో కూరికి కదా అలాంటి అనమాట ఇంకా అరౌండ్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ ఫార్మర్స్ కోటి అరవై ఎనిమిది లక్షల ఐ మీన్ ఆ యొక్క ఫార్మర్స్కి వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ ఫార్మర్స్కి ఏం చేసినారంటే రిజిస్టర్ చేసుకున్నారు అందులో వన్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ ట్రేడ్ వాల్యూ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ త్రూ ఈ నామ్స్ అనమాట అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో అది ఎందుకంటే ఎందుకు అలా చేసినారంటే ట్రాన్స్పరెన్సీ ఉండడం కోసం ఇంకా కాంపిటేటివ్నెస్ ఉండడం కోసము ఇలాంటిది ఇంకా ఏం చేసినారు మండీస్ తేవడము ఇంకా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము అంటే అందరికీ ఏపీఎంసీ అగ్మెంటింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకా ఫిషరీస్ అంటే మనకు తెలిసిందే ఫిషరీస్కి సంబంధించింది ఇంకా ఏం ప్రపోజ్ చేసినారంటే వాళ్ళ కోసము హార్బర్స్ క్రియేట్ చేసుకోవడము హార్బర్స్ ఫిషింగ్ హార్బర్స్ అంటే కొత్త పద్ కొత్త విధానంగా కొత్త విధానంగా ఎలాంటి లేకుండా బెనిఫిట్ ఉండడం కోసము ఇంకా ఫైవ్ మేజర్ ఫిషింగ్ హార్బర్స్ అనమాట కొచ్చిన్లో చెన్నైలో ఎక్కడెక్కడ సముద్రాలు ఉంటాయి అక్కడ సీస్ చెన్నైలో విశాఖపట్నంలో పరాదీప్లో పేటాఘాట్లో ఇది ఏం చేసిందంటే హెబ్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ విల్ ఆల్సో డెవలప్ ఇన్లాండ్ ఫిషింగ్ హార్బర్స్ అండ్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అంటే మత్స్యకారులకి నెక్స్ట్ సీవీడ్ ఫార్మింగ్ కూడా ఎస్టాబ్లిష్ జరిగింది అనమాట ఇది దేనికి మోస్ట్లీగా సపోర్ట్ ఇచ్చినారంటే తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనంటే సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాలలో ఇలాంటి స్కీమ్ పెట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము దాంతోపాటు వాళ్ళకి కొంత ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయడం అంటే సీవీడ్ అంటేనే అక్కడ ఏమంటా సముద్ర అండ్ రిగార్డింగ్ ద సీస్ రిగార్డింగ్ ద సీస్ అక్కడ మనకి ఒక పథకాలు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం ఇన్కమ్స్ నెక్స్ట్ ఫిషింగ్ తర్వాత మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఏ వర్కర్ అయితే అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఉంటారు అక్కడ ఎలాంటి లాభాలు ఇచ్చినారు గవర్నమెంట్ అని మనం ఇక్కడ గమనిస్తాం వీ హ్యావ్ లాంచ్డ్ ద వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అవునా కదా రీసెంట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అందులో అందరూ ఏదో పనుల వలన కానీ ఏదో కారణాల చేత ఏమవుతా ఉంటారు చేంజ్ అవుతూనే ఉంటారు ఏదో ఒక కారణాల వల్ల చేంజ్ అవుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్లో రెంటెడ్ హౌస్లో ఉండాలి మనం చెప్పలేం అలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ వాళ్ళకి ఎఫెక్ట్ కాకూడదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ అనుకోండి నేను ఏదో ఊర్లో ఉన్నాను హైదరాబాద్లోనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుందాం నేను ఎక్కడో ఒక కోస్టల్ ఏరియాలో ఉండి నేను ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఉండి నేను అక్కడికి వెళ్ళి ప్రతిసారి రైస్ వెళ్ళి తీసుకోలేను కదా అందుకని ఎక్కడున్న ఒకే చోట తీసుకునేటట్టు గవర్నమెంట్ ఏం చేసిందంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది దీద్వారా ఏ చాలామందికి లాభాలు కలగడం అనేది థ్రౌట్ ద కంట్రీ అనేది చేసినాము ఇంప్లిమెంటేషన్స్లో ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే ఓవరాల్గా ముప్పై రెండు స్టేట్లు అనమాట దాని ద్వారా యూనియన్ టెరిటరీస్ అందులో చూడండి ఓవరాల్గా ఎంతమంది లాభపడుతున్నారంటే అరవై తొమ్మిది కోట్ల మంది దీ ద్వారా లాభ పడుతున్నారంట అంటే ఓవరాల్గా ఎయిటీ సిక్స్ పర్సెంట్ అనమాట ఓవరాల్గా ఎయిటీ సిక్స్ పర్సెంట్ బెనిఫిషరీస్ ఇక్కడ చూడండి వన్ రేషన్ కార్డు ద్వారా ఎంతమందికి లాభాలు చేకూరున్నాయి అరవై తొమ్మిది కోట్ల జనాభాకి అందులో ఎనభై ఆరు శాతం మందికి లాభం కలిగింది అందులో వేరే ముప్పై రెండు స్టేట్స్ అన్ యూనియన్ టెరిటరీస్ రిమైనింగ్ ఫోర్ స్టేట్స్కి అండ్ యూనియన్ టెరిటరీస్ విల్ బీ ఇంక్లూడేటెడ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అది కూడా కంప్లీట్ చేస్తారంటే ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తారంట త్వరలో ఇంకా టు ఫర్దర్ ఎక్స్టెండ్ అవర్ ఎఫర్ట్స్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ అంటే మనకు తెలిసిందే ఆర్గన్ ఆర్గనైజ్డ్ అంటే స్కిల్డ్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు అంటే సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు వీళ్ళకి పెద్దగా లాభం ఉండదు కదా చదువుకుండా నిరక్షరాస్యత ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఏం చేసినారంటే మైగ్రెంట్ వర్కర్స్ పర్టికులర్లీ ఏం చేసినారంటే ఒక లాంచింగ్ అనేది చేసినారు ఎందుకంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళకి ఒక పోర్టల్ అనేది ఇన్ ఇన్ స్టార్ట్ చేసినారు అంటే ఎస్టాబ్లిష్ చేసినారు అక్కడ ఏమిటంటే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు అంటే సహాయం నిధిగా వాళ్ళకి ఉంటుందన్నమాట రిగార్డింగ్ లైక్ హెల్త్ గురించి హౌసింగ్ స్కిల్ ఇన్సూరెన్స్ క్రెడిట్ ఫుడ్ స్కీమ్స్ అది కూడా అది ఎవరి కోసము మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఒకవేళ వీళ్ళు షిఫ్ట్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియదు కదా అందుకని చెప్పేసి అనమాట నెక్స్ట్ ఇంకేం కన్క్లూడ్ చేసినారంటే బిగిన్ ట్వంటీ ఇయర్స్ ప్రాసెస్ దిట్ బిగిన్ ట్వంటీ ఇయర్స్ వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఫోర్ లేబర్ కోడ్స్ అనమాట ఈ విధంగా మినిమం వేజెస్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వడము వాళ్ళకి మినిమం సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వడం వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ మినిమం వేజెస్ ఇవ్వడము ఆ యొక్క లెజిస్లేషన్స్ ప్రకారము అంటే ఒక వర్కర్ కాకుండా ఆల్ కేటగిరీస్ ఆఫ్ వర్కర్స్కి సపోర్ట్ చేయడము వాళ్ళకి ఈఎస్ఐ బెనిఫిట్స్ అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడము దాన్ ఇంకా ఉమెన్ విల్ బీ అలాటెడ్ టు వర్క్ ఇన్ ఆల్ క్యాటగిరీస్ అండ్ ఆల్సో ఇన్ నైట్ షిఫ్ట్ ప్రకారము వాళ్ళకి ఒకవేళ నైట్ నైట్ షిఫ్ట్ ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా అలాంటి పథకాలు గవర్నమెంట్ అనేది ఈ బడ్జెట్లో తీసుకురావడం అనేది జరిగిందనమాట దానికి ఇంకా ఫార్వర్డ్ కొనసాగిస్తాను ఉంది ఇంకా చెప్పుకోవాలంటే అట్ ది సేమ్ టైం కంప్లయన్స్ బర్డన్ ఏమైనా ఎంప్లాయర్స్ నుంచి ఏమైనా ఇబ్బందులు కలిగినట్టయితే అలాంటి ఇబ్బందులు తొలగించడము ఇంకా ఏమనంటే అంటే సింగల్ రిజిస్ట్రేషన్స్లో పూర్తి అయ్యబడము లైసెన్సింగ్ ప్రకారం అనేది మనం చెప్పడం అనేది జరిగింది ఇంకా ఫైనాన్స్కి సంబంధించి ఏం చెప్పిందంటే స్టాండప్ ఇండియా ఎప్పుడో స్టార్ట్ చేసినా మనకు తెలిసిందే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి మరియు ఉమెన్స్కి సంబంధించి ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ టు ఇంక్లూడ్ లోన్స్ ఫ్రమ్ యాక్టివిటీస్ అలైట్ టు అగ్రికల్చర్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇంకా నెంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకునింది అనమాట అంటే ఎంఎస్ఎంపి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ బడ్జెట్లో ఏం చేసినారంటే పదహైదు వేల ఏడు వందల కోట్లు ఈ సెక్టార్కి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఓకేనా ఇంత మోర్ దెన్ డబుల్ ఆఫ్ ది నెక్స్ట్ అని చేయడం అనేది జరిగిందనమాట మనం నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్